కొన్ని రోజుల్లో మనకి వినాయక చవితి పండుగ రాబోతుంది ఆవు నుంచి గోవు నుంచి వచ్చే వ్యర్థాలతోటి మనకి ప్రతి రూపాలైతే వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ఇంకొన్ని రోజుల్లో మనకి వినాయక చవితి పండుగ రాబోతుంది వినాయక చవితి అనగానే హిందువులకి ఎంతో ముఖ్యమైన పండుగ ప్రతి ఇంట్లో మనం వినాయకుడిని ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో మనం పూజలు చేస్తాం ప్రతి వార్డల్లో కానీ ప్రతి అపార్ట్మెంట్లో కమ్యూనిటీల్లో మనం వినాయకుడిని ఏర్పాటు చేసుకొని లడ్డూ వేలం పాట చేసుకొని చాలా గ్రాండ్గా చేసుకునే పండుగ మనం వినాయక చవితి అలాంటి వినాయక చవితిలో మనం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి మనం అందరం పాటిస్తున్నాం ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని చెప్పి పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పి మనం చాలా వరకు చేస్తూ ఉంటాం అనమాట అలాంటి పర్యావరణాన్ని కాపాడే భాగంలో ఇప్పుడు మీ అందరికీ నేను ఇంకొక ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చూపించబోతున్నాను అనమాట అదే సో ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నాం అనమాట శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షణ ట్రస్ట్ వాళ్ళు ఆవు నుంచి గోవు నుంచి వచ్చే వ్యర్థాలతోటి మనకి ప్రతి రూపాలైతే వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట ఇంకా గోవు నుంచి వచ్చే వ్యర్థాలతోటి అమ్మవారి రూపాలు కానీ వినాయకుడు రూపాలు కానీ వెంకటేశ్వర రూపాలు కానీ ఇలా చాలా వరకు అయితే వినాయకుడు బొమ్మలు అంటే ఇన్ని ప్రోడక్ట్స్ చేయొచ్చా అని చెప్పి మనకైతే అర్థమవుతుంది నేను ఒకసారి మీ అందరికీ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి నాతో పాటు వచ్చేయండి ఉప్పల్లో మనకి శ్రీశంకర విద్యాభారతి గోసంరక్షణ వాళ్ళు ఆవు నుంచి వచ్చే వ్యర్థాలతోటి ఎన్నో ప్రతిమలు ఎన్నో రూపాలు రాఖీలు ఇలా చాలా ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు చేస్తున్నారనమాట మీ అందరికీ ఇప్పుడు మనం పర్యావరణం కాపాడుకోవాలి మన పర్యావరణకు సంబంధించి ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి గోమయ గణపతులను ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను రండి నేను నేను మీకు ఇందాక చెప్పినట్లే గోమయ గణపతులు అనమాట ఒక్కసారి మీరు చూడొచ్చు ఎన్ని గణపతులు ఉన్నారు ఇక్కడ వీటన్నిటినీ గోవు నుంచి వచ్చే వ్యర్థాలతో చేశారు ఇంకా ఇవే కాకుండా మనకి చాలా రూపాలు చాలా ప్రతిమలు అంటే రాఖీలు కూడా అంటే మనం కార్లో వేసుకునే సీట్లు రాఖీ ఇలా చాలా ఉన్నాయి అసలు మీకు ఈ వీడియోలో మిగతా అన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇప్పుడు చూడొచ్చు మన కళ్ళ ముందే ఒక మంచి గణపతి రూపం అయితే తయారవుతుంది అనమాట ఎంతో న్యాచురల్గా ఉంది అసలు ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ గణపతులనే మనం ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితే కనుక ఇంకా ఎంతో మనకి మంచి జరుగుతుంది ఎందుకంటే ఇవి ఏదో ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన మట్టి కూడా కాదు ఆవు వ్యర్థాల నుంచి చేసిన గణపతులు అనమాట అమ్మ నమస్తే ఒక బొమ్మ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది వీటితో అంటే మామూలుగా మట్టి బొమ్మలు చేసేది వేరు అంటే రూపాలు ఉంటాయి వాటిలో అప్చి ఇవి ఇవి చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే వీటికి కూడా వన్ అవర్ టైం పడుతుంది విగ్రహం రెడీ అవ్వడానికి వన్ అవర్ టైం పడుతుంది తయారైన తర్వాత మళ్ళీ డ్రై అవ్వాలి కదా మళ్ళీ ఒక వన్ వీక్ టైం పడుతుంది డ్రై అయిపోయి డ్రై అయిన తర్వాత మళ్ళీ కలరింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కలర్స్ ఏంటి అంటే నేను మామూలుగా ఇందాక ఎక్కువ ఫ్రెండ్లీ అని అనుకున్నాం ఈ కలర్స్ ఏంటి అంటే ఏ కలర్స్ వాడతారు వాటర్ కలర్స్ అండి ప్రాబ్లం ఏం లేదు ఏం వాటిలో ఉన్న కూడా ఏం కెమికల్ ఏమి ఉండదు దీంట్లో ఒక రోజుకి ఎన్ని బొమ్మలు చేస్తారండి మామూలుగా బొమ్మలు అంటే ఈ పెద్ద విగ్రహాలు ఒక ఫైవ్ చేస్తాం ఫైవ్ చేయగలుగుతాం పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఒక ఐదు చేస్తారు చిన్న చిన్న విగ్రహాలు అయితే ముప్పై వరకు చేస్తా ముప్పై వరకు చూడడానికి చూడ్డానికి చాలా బాగున్నాయి అంటే మట్టి బొమ్మలు అంటే చూడటానికి అయితే మనకు అలానే అనిపిస్తున్నాయి కానీ ఆవు వ్యర్థాలతో చేసిన బొమ్మలు నేనే యాక్చువల్లీ షాక్ అయినా అంటే ఒక ఆవు పేడ నుంచి వీటి నుంచి ఇన్ని చేయొచ్చా అనేది నాకు ఇప్పుడే చూస్తే అర్థమవుతుంది అనమాట మీరు ఎప్పటి నుంచి చేస్తారండి బొమ్మలు

మనం నిత్య జీవితంలో ఉపయోగించుకునే అనేకమైన వస్తువుల్ని విగ్రహాలని గత పదిహేను సంవత్సరాలుగా మనం తయారు చేస్తున్నాం అయితే ఎందుకు అసలు ఆవు పేడతో మనం ఎందుకు తయారు చేయాలి అసలు ఇవాళ గోశాలలు నిర్వహించడం అంటే ఒక వ్యక్తిని ఇళ్లలో పిల్లల్ని చంటి పిల్లల్ని పెంచడం అంటేనే కష్టమైన బహు కష్టమైన ఈ కాలంలో శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఒక రెండు వందల గోవుల్ని రెండు వందల ముప్పై గోవుల్ని కాపాడటం అంటే చాలా కష్టం మేము వ్యక్తులం శక్తులం కాదు అటువంటి అనితర సాధ్యం అసాధ్యమైన పని చేయాలి అంటే గో ఉత్పత్తుల ద్వారా సమాజంలో గో ఉత్పత్తుల యొక్క వినియోగాన్ని పెంచడం మూలాన గోవుల్ని రక్షించుకోవటం సాధ్యమవుతుంది గోశాలలు స్వావలంబనగా అంటే సెల్ఫ్ సస్టైన్గా ఉండాలి గోశాల బాగుంటే ఏమవుతుంది గోవు నుంచి వచ్చే వ్యర్థాలతో భూసారం పెరుగుతుంది భూసారం మాత్రమే కాదు మన భూమి లోపల వాటర్ లెవెల్స్ పెరుగుతాయి భూమి నీరు లేకపోతే ఈ పంచభూతాలు లేకపోతే మనం మనుగడ సాగించలేం ప్రకృతి లేకపోతే ప్రకృతికి మనిషి అవసరం లేదు మనిషికి ప్రకృతి అవసరం ఉంది ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఇవాళ జల కాలుష్యం వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం అదే కాకుండా మన ధ్వని కాలుష్యమే కాకుండా ఆహారం తినేవన్నీ కూడా కాలుష్యం అవుతున్నాయి ఇవాళ మనము చాలా కాలం రసాయనిక విప్లవం చేసి మనం ఉత్పత్తులను ఎక్కువ చేయాలని రసాయనాలతో ఎరువులతో కెమికల్స్తో మనం ఆహార ఉత్పత్తులు చేసి మనం ఏం పెంచుకున్నాం భారతదేశంలో అంటే ఆసుపత్రులను పెంచుకోవాలి రోగాలని ఆసుపత్రులని సందుసందుకి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ స్కానింగ్ ఎవరు చేయబట్టుకు చెప్పి వాతపిత్త కఫాలు చెప్పే డాక్టర్లు లేరు ఇవాళ స్కానింగ్ రిపోర్ట్సు ఈసీజీ ఆసీజీ అదేది బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ యూరియన్ మోషను ఎమోషను వాడు ప్రాపర్టీ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ చూసి ట్యాక్స్ చేయగలిగే హాస్పిటల్స్ తయారు చేసుకోగలిగాం భారతదేశంలో ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో అయితే ఇంతకుముందు వాళ్ళందరికీ పన్ను కన్ను చదరకుండా ఎందుకు ఉన్నారు అంటే సేంద్రియ వ్యవసాయం మీద ఉన్నారు భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం పాడి పంట రెండు కళ్ళు ఆ పాడిని వదిలిపెట్టి పంట వేపు పోయి పంట చేసుకున్నాం మనం కాబట్టి ఇవాళ గోమాత మనకెందుకు అవసరము అంటే భూగోళం కాబట్టి భూ అంటే భూమాత గో అంటే గోమాత కాబట్టి గోమాత లేని భూమాత గందరగోళం అవుతుంది కాబట్టి మాకు ఎందుకో భగవంతుడు ప్రేరణ ఇచ్చాడు గోవుల్ని కాపాడండి పోతున్న గోవుల్ని ప్రేరణతో వాటిని ఎలాగ డొనేషన్ కాదు డూ ఫర్ నేషన్ వావ్ వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఒక జీరోని హీరోని చేయటం ఇలాంటి కార్యక్రమాలకి పునాది పడి ఈ యొక్క గోమయ వినాయకుళ్ళు కానీ ఉత్పత్తులు కానీ మేము రకరకాల ఉత్పత్తులను చేస్తున్నాం ఇక్కడ భార భారతదేశంలో మేము నిజంగా కూడా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించాం ఐఎస్ఓ సర్టిఫికేట్ సాధించాం అన్నీ సాధిస్తున్నాం కానీ ప్రజల్లోకి ఎక్కువగా దీని యొక్క ఆదరణ పెరిగితే దాని మూలాన ఏమవుతుందంటే గోశాలలు మనకు కావలసిన విద్యుత్తుని గోవుల యొక్క పేడ నుంచి తెచ్చుకోవచ్చు మనకు కావలసిన కార్లు నడుపుకునే కావాల్సిన బయో సిఎన్జి తయారు చేసుకోవచ్చు పేపర్ తయారు చేసుకోవచ్చు బట్టలు తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం ఆవు పేడతో ఆర్ట్ అని కూడా మొదలుపెట్టాం ఈ విధంగా కలియుగ వెంకటేశ్వరుడి బొమ్మలు కానీ ఇప్పుడు ఇదంతా మొత్తం ఇదంతా ఆవు అంతా ఆవు ఆవుపేడతో చేస్తున్న ఉత్పత్తులు నాచురల్ కలర్స్చురల్ కలర్స్ వాటర్ సాల్యూబుల్ కలర్స్ అలాగే గణపతి మనకి ఇప్పుడు ఈ భాద్రపద మాస శుక్ల చవితి రోజున వచ్చే వినాయక చవితికి అందరూ కండువాలు వేసి శాలువాలు వేసి సత్కరించకండి ఇలాంటి విగ్రహాలను కనుక ఇస్తే వాళ్ళు పవిత్రంగా వాళ్ళ ఇళ్లల్లో పెట్టి గోమాతకి పరోక్ష సేవలో వాళ్ళందరూ పాల్గొనే అవకాశం వస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మా దగ్గర కొన్ని వందల ఫ్రేమ్లు తయారు చేసి ఉంచాం ఎందుకంటే ఇది ఎలాగైనా ప్రమోట్ చేయాలి భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ఆర్ట్ అనేది కౌడంగ్ ఆర్ట్ అనేది మేము ప్రవేశపెట్టాం ఇప్పుడు ఇది కొనుక్కోవాలంటే ఎంత ఎంత రేట్స్ ఉండొచ్చు అంటే ఇది మనకి లైటింగ్తో కావాలి వితౌట్ లైటింగ్ ఎల్ఈడితో కావాలి లైటింగ్తో కావాలి అన్నప్పుడు వివిధ రకాల రేట్లు ఉన్నాయి మామూలు ఫ్రేమ్లు కూడా దొరుకుతాయి ఇళ్లల్లో పెట్టుకోవచ్చు ఎవరైనా కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి మమ్మల్ని సంప్రదించండి మీకు తప్పకుండా ఇవన్నీ కూడా మేము మీకు ఇవిగా చేస్తాం మేము గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా వీటిని ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం అన్ని చోట్లకి మేం పోతున్నాం ప్రజల వద్ద పాలనలాగా గోపాలన కోసం అందరి దగ్గరికి మేం పోతున్నాం కాబట్టి ఇలాంటి గోశాలల్లో ఉత్పత్తులను కనుక మీరు చేస్తే ఇవాళ జాతీయ జంతువుగా చేయాలి అంటే ప్రజలందరూ కలిసి రావాలి ఒక్కళ్ళు అరిస్తే రాదు కాబట్టి ఉత్పత్తులు పెరిగితే దీని డిమాండ్ పెరిగితే గోవుని ఎవరు వధించరు కాబట్టి గోవధన ఆపాలంటే నినాదాలు వివాదాలు కాదు గో ఉత్పత్తులను పెంచాలి ఒకసారి మాకు గోమయ గణపతిని కూడా ఒకసారి చూపిస్తారు అంటే ఏ ఏ సైజుల నుంచి ఒకసారి మనకి గోమయ గణపతులు రెండు టూ ఫీట్ ఉన్నాయండి వన్ ఫీట్ ఉన్నాయి ఎయిట్ ఇంచెస్ ఉన్నాయి ఆ విధంగా ఇప్పుడు ఇది గోమయ గణపతి ఇది టూ ఫీట్ విగ్రహం ఇది ఏమవుతుంది అంటే ఎందుకు అసలు మనం ఇది వాడాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ మీద మనకి చట్టాలు చట్ట వ్యతిరేకం అది చట్టాలన్నీ కూడా ఇవి చేయకూడదు నీళ్ళలో నిమజ్జనం చేయకూడదు దాని మూలాన జలచరాలన్నీ చనిపోతాయి అన్నా కూడా ఇవాళ మనం చట్టాలని చుట్టాలుగా చేసుకుని అతిక్రమిస్తూ ఇవాళ అన్నీ కూడా అవే జరుగుతున్నాయి వీటిల్లో వాళ్ళు వేసే పైన లేపనాలు ఏవైతే రంగులు ఉంటాయో క్యాడ్మి మెక్యూరీ ఇవన్నీ కూడా నీటిని పాడు చేస్తాయి అవి జలచరాలు జంతువులు నీళ్లు తాగి అవి చనిపోతాయి చనిపోయిన మాంసాన్ని తిని మనిషి హాస్పిటల్ బాలవుతున్నాడు ఇదంతా ఒక చైన్ లింక్ జరుగుతోంది కాబట్టి నీరు లేకపోతే జీవనం లేదు కాబట్టి ఆ నీటిని కాపాడుకోవాలనే ఒక తాపత్రయంతో ఇవాళ రేడియేషన్లో బతుకుతున్నాం రేడియేషన్ లేకుండా బతకడానికి మేము రకరకాల వస్తువులు మనం కూర్చునే సీట్ల దగ్గర సీటింగు మన ఆసనాలు కూడా మనం ఆవుపేడతో తయారు చేసుకోవచ్చు ఇదంతా పేడతో వచ్చేసింది ఇవే కాకుండా ఇళ్ళల్లో అలంకరించుకునేందుకు పంచముఖ ఆంజనేయాలని ఇవి ఎన్నైనా ఏమైనా ఎక్కడైనా ఎలాగైనా తయారు చేసుకోవచ్చు ఇలాంటి వస్తువులన్నీ కూడా తయారు చేసుకోవచ్చు ఇవే కాకుండా మనము రేపు కృష్ణాష్టమి వస్తున్నాడు స్టై వస్తున్నాడు కృష్ణుణ్ణి అలాగే ఇది ఎల్ఈడి లైటింగ్ కూడా వీటికి ఎల్ఈడి లైటింగ్లు వీటితో పాటు ఈ విధంగా చేసుకోవచ్చు హనుమా హనుమంతుడు దుర్గా అమ్మవారు మా స్థాయి ఏ విధంగా తయారైందంటే నేమ్ ఇట్ వీ విల్ డూ ఇట్ మీరు ఏది కావాలంటే అది తయారు చేస్తాము అని చెప్పడానికే మీకు ఇవన్నీ చూపిస్తున్నాం మా ప్రతిభా పాట వాళ్ళు కావు ఏదైనా సాధ్యము దీంతో ఇవే కాకుండా ఇవాళ మనం సాఫ్ట్వేర్లో రంగంలో ఉన్నాం సాఫ్ట్వేర్లో మనం ప్రతి వాళ్ళు కంప్యూటర్ వాడుతున్నారు వైఫై లేకుండా ఎవరు లేరు వైఫ్ లేకుండా ఉంటారు కానీ వైఫై లేకుండా ఉండరు ఇల్లు లేకుండా ఉంటారేమో కానీ సెల్లు లేకుండా ఉండరు కాబట్టి ఇలాంటి రేడియేషన్ యాంటీ రేడియేషన్ ప్యాడ్స్ ఇవి సెల్ మనము గనక ఈ వీటి కింద కనుక పెట్టుకునేట్లయితే ల్యాప్టాప్ ల్యాప్టాప్స్ కింద కనుక పెట్టుకునేట్లయితే రేడియేషన్ తగ్గించి ఆరోగ్యాలను భావ చేస్తుంది ఇవాళ సంతాన సాఫల్య కేంద్రాలు ప్రతి సందులోకి వస్తున్నాయి ఎందుకంటే జనాభా పిల్ల మనుషుల్లో ఈ రేడియేషన్ మూలాన ఫెర్టిలిటీ జరగట్ల కాబట్టి దాన్ని కాపాడుకోవాలి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే యాంటీ రేడియేషన్ చాలా అవసరం యాంటీ రేడియేషన్ ప్రాపర్టీ కౌడంగలో ఉంది కాబట్టి అటువంటి కౌడంగిని ఉండాలి అంటే ఆ ఉండాలి ఆ ఉండాలంటే గోశాలలు ఉండాలి గోశాల ఉండాలి అంటే ఉత్పత్తులు ఉండాలి దీంతో చాలా చాలామందికి ఉపాధి కలిగించడానికి అవకాశం ఉంటుంది స్త్రీ ఉపాధి కలిగించడం ఇవాళ ఉద్యోగాలు గవర్నమెంట్లు ఉద్యోగాలు ఇవ్వలేవు మనం స్వావలంబనగా మనం ఉద్యోగాలను క్రియేట్ చేసుకుని మన యొక్క టాలెంట్తో మనం బతకగలగాలి చదువుకుంటే చదువుకున్నా చదువుకున్నా ఇవాళ ఉద్యోగాలు లేవు కాబట్టి ప్రకృతి మనకి వ్యవసాయాత్మకమైన దేశం కాబట్టి భారతదేశం వ్యవసాయ ఆధారితమైన పరిశ్రమల్ని మనం నిర్మించుకొని మనం ముందుకు రావాలి అంటే పాడి పంట రెండు కళ్ళు కాబట్టి ఆ రెండిటికి కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా మనకి ఐకాన్స్ ఒక ఆయన పాడి ఒక ఆయన పంట చూశారు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా అన్నదములు కాబట్టి ఇటువంటి వస్తువులన్నిటికీ మీరందరూ ఆదరిస్తే ఇటువంటి వస్తువులన్నిటికీ మీరు సహకరిస్తే గోసేవ చేయటం గోశాలలు నిర్వహించడం చాలా సులువు అవుతుంది కాబట్టి ఇది ప్రభుత్వాలు దృష్టి సారించాలి ప్రజలు దృష్టి సారించాలి ప్రభుత్వాలు మనం నిర్మిస్తే వచ్చారు ప్రజలు గనక స్పందిస్తే ప్రభుత్వాలు కూడా వాటి యొక్క అనుసరిస్తాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ ఏమని ప్రార్థన చేస్తున్నామంటే ఎక్కడ సరే మీరు గోమయంతో ఎకో ఫ్రెండ్లీ గోమయ వినాయక మట్టి వాడకూడదని నేను మట్టి వాడటం వల్ల ఉపయోగం లేదు నీటికి ఇదే గోమయంతో గనక అయ్యేట్లయితే నీతి శుద్ధి జరుగుతుంది జలచరాలకు ఆహారం అవుతుంది ఆ ఓల్డర్ అంటే దాని నుంచి వచ్చే నది ఉంది మనం మూసుకుని వెళ్ళాలి ఆ ఆ యొక్క మూసుకోకుండా నడిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్కి ఇవాళ సైంటిస్టులు చెప్తున్నారు కౌడంగ్ ఈజ్ ఓన్లీ ది వే అలాంటి కౌ మనం చాలా పవిత్రంగా భావిస్తాం సనాతన ధర్మ ప్రేమికులందరూ కూడా అటువంటి ధార్మికంగా ఉండే వాళ్ళం పవిత్రతకి ఆవు పేడని ఆవు మూత్రాన్ని వాడతాం కాబట్టి వీటితో గనక చేసేటైతే ఎందుకు చేయాలి చాలామంది అడుగుతారు ఎందుకు చేయాలండి అడిగినప్పుడు దానిలో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ రేడియేషనల్ ఈ నాలుగు లక్షణాలు కలిగిన పదార్థం కాబట్టి విఘ్నులు శాస్త్రజ్ఞులు ఋషులు వాటన్నిటిని మనకు అందించారు కాబట్టి గోమాత విశ్వమాత అని చెప్పారు కాబట్టి ఆ విశ్వమాతని మన తల్లిదండ్రులతో పాటు ఆ తల్లిని కూడా ఎందుకంటే తల్లి పాలివ్వలేనప్పుడు గోమాత పాలిచ్చి మనల్ని పెంచింది కాబట్టి మనకి ఆహారాన్ని ఉత్పత్తికి సేంద్రీయంగా అది ఉపయోగపడింది కాబట్టి ఆ తల్లికి విశ్వమాత స్థానం ఇచ్చారు కాబట్టి ఆ తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత కానీ అది కానీ మన మీద ఉంది కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని స్వామి అంటే ఇవే కాకుండా ఇంకా ఏమేమి తయారు చేయొచ్చు ఒకసారి చూపి మీరు ఇప్పటివరకు చేసిన ప్రోడక్ట్స్ చూపిస్తారా అమ్మ ఇది మీరు ఏదైతే చూస్తున్నారో మనం కార్లలో చూస్తూ ఉంటాం ఆక్యుపంచర్ అంటూ ఉంటారు సీటింగ్లో సీటింగ్లో అంటే మనము బ్లడ్ సర్క్యులేషన్ బాగుండేటట్టుగా ఆ బ్లడ్ సర్క్యులేషన్కి మనం దీన్ని వాడుకోవచ్చు రెండోది దీని మీద కాళ్ళు పెట్టి గనక మనకి మన బ శరీరంలో ఉండే అంత శక్తి కూడా కాళ్ళల్లో ఉంటుంది ఆ కాళ్ళని కనుక దీని మీద కనుక పెట్టుకునేట్టయితే ఈ కాళ్ళు ఏం చేస్తాయి అంటే కాళ్ళల్లో ఉండే నరాలన్నింటినీ కూడా రక్త ప్రసారాన్ని సరిచేసి బీపీని కంట్రోల్ చేస్తుంది బీపీని కంట్రోల్ చేయటమే కాకుండా యాంటీ రేడియేషన్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి వీటిని కనుక మనం వాడుకునేట్లయితే చాలా బాగుంటుంది ఇదే కాకుండా మనం ధారణ చేయటానికి మెడలో ధారణ సెల్ ఇరవై నాలుగు గంటలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాడుతున్నారు అటువంటి అప్పుడు ఇటువంటి మాలలను కనుక ధారణ చేస్తే ఈ ధారణ చేయటం వలన ఏం జరుగుతుంది అంటే మనకి మనం నుంచి వింటూ ఉంటాం గ్రాహక శక్తి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటూ ఉంటాం ఆ వేవ్స్ని దాని నుంచి వచ్చే రేడియేషన్ని ఇవి తగ్గిస్తాయి ఇది యాంటీ రేడియేషన్ కాబట్టి ఈ తగ్గించడం మూలాన ఆరోగ్యం బాగుంటుంది నరదిష్టి తగలకుండా ఉంటుంది కాబట్టి ఈ గోమయంతో చేసిన ఈ మాలల్ని కూడా మనం తయారు చేస్తున్నాం అలాగే ఇంటికి ఎర్థింగ్ లేదనుకోండి ఇంట్లో ఉండే విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా మాయమవుతాయి అంటే ఈ ఎల్ ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మూలాన అలాగే మనకు కూడా మన శరీరంలో ఒడిదుడుకులు వస్తే ఎర్థింగ్ లేకపోతే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మనం చెప్పుల్లోనూ రోడ్ల మీద స్టోన్స్ మీద తిరుగుతున్నాం మనకి బాడీకి ఎర్థింగ్ కావాలి ఆ ఎర్థింగ్ దేంతో సాధ్యము అంటే ఈ విధంగా మనం చెప్పులు తయారు చేస్తున్నాం ఆవు పేడతో చెప్పులు ఈ ఎప్పుడైతే ఈ ఆవు పేడతో చెప్పులు తయారు చేస్తున్నామో ఈ చెప్పుల మీద కనుక మనం కాళ్ళు పెట్టుకుని రోజుకు ఒక గంట సేపు కనుక ఉండగలిగితే మనకేం జరుగుతుంది అంటే రక్త ప్రసారణ బాగా జరిగి బీపీ కంట్రోల్ అవుతుంది ఇవాళ ఏ డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదువుకోకుండా రెండు డిగ్రీలు సంపాదిస్తున్నాం ఒకటి బీపీ ఒకటి షుగర్ అందరికీ సర్టిఫికేట్లు ఉంటున్నాయి ఎందుకంటే మన తిండి మూలాన ఆలోచనల మూలాన మనం నాశనం అవుతున్నాం మన ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే అమ్మ తర్వాత ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అమ్మ తర్వాత ఉన్న ఆవే మన అమ్మ అందుకే గోమాత అంటాం అటువంటి గోమాత వస్తువుల్ని కనుక మనం వినియోగించుకుని గోవును కాపాడుకోగలిగితే గో సేవయే గోవింద అవుతుంది అనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం స్వామి ఇది కూడా పూర్తిగా ఆవుత చేసిన మనకి ఇళ్ళల్లో ఏమండే మాకింట్లో బాగాలేదండి ఏమిటోనండి మా ఇంటికి అసలు చాలా కోపం వస్తుందండి అదండి అది మనకేంటంటే ప్రాబ్లం ఏంటంటే మనం ఫ్యాన్ వేసుకుని గాలి వస్తుంది అనుకుంటున్నాం ఆ ఫ్యాన్ ఇళ్ళలో తిరిగే ఫ్యానే ఉన్న గాలే తిప్పుతోంది దీని నుంచి ఏమవుతుందంటే ఎప్పుడైతే దానిలో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువై ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోయినప్పుడు మనిషిలో ప్రకోపన జరిగి మనిషి ఆవేశానికి పాలవుతాడు అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే ఆవు పేడలో జటామసి సాంబ్రాణి గుగ్గిలము ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి టెన్ ఎంఎల్ ఆఫ్ కౌ గీ విల్ ప్రొడ్యూస్ వన్ టన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ ఎప్పుడైతే దీని నుంచి వెలువడుతుందో ఆహ్లాదం ఎప్పుడైతే సాంబ్రాణి నుంచి వెలువడుతుందో మనిషి ఉల్లాసంగా ఉత్తేజంగా వాడి యొక్క షట్చక్రాలు అంటారు శరీరంలో షట్ చక్రాలు ఉంటాయి ఈ చక్రాలన్నీ కూడా తేజోవంతం అవుతాయి కాబట్టి ఎమోషన్స్ కన్నా ప్రమోషన్స్కి ఎక్కువగా మనుషులు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పి ప్రతి ఇళ్లలోనూ ఈ విధంగా చేసుకోవాలి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏదో దర్బారు బత్తి అనకుండా గోమయాన్ని గనక అనుసంధానం చేస్తే గోవింద సేవ అవుతుందని చెప్పి దీనికి మనం ఈ విధమైన అగరబత్తులను కూడా తయారు చేస్తున్నాం కొంతమంది అగరబత్తి తయారు చేస్తున్నాం ధూపం తయారు చేస్తున్నాం రకరకాల వస్తువుల్ని రకరకాల ప్రమిదలు తయారు చేస్తున్నాం ఆవు పేడతో ప్రమిదలు తయారు చేస్తున్నాం రాఖీలు తయారు చేస్తున్నాం రాఖీలే కాకుండా మనము ఇళ్లల్లో పూజ చేసుకునే శ్రీచక్రాలని శివలింగాలని ఎన్నో 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 ఉత్పత్తుల్ని ఎన్నో ఉత్పత్తుల్ని మనం తయారు చేస్తున్నాం అందరూ ఆదరించండి వాటి యొక్క ఆనందాన్ని మీరు కూడా తీసుకుని పరోక్ష గోసేవకు మీరు అందరూ సహకరించండి అని కోరుకుంటున్నాం తప్పకుండా ఈ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కావాల్సిన వాళ్ళు అంటే గోమయ గణపతుల్ని కానీ ఇంకా ఎన్నో ముప్పై రకాల ప్రోడక్ట్స్ని మీకు కావాల్సిన వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీరు తప్పకుండా కాంటాక్ట్ చేసి తీసుకుంటారు అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇది కూడా మనకి ఉప్పల్లోనే ఉంటుంది ఉప్పల్ దగ్గరలో ఉన్న ప్రజలకు కూడా చాలా అందుబాటులోనే ఉంటాయి మీకు కావాల్సిన విధంగా కూడా మీరు చేయించుకోవచ్చు థ్యాంక్ యూ